వివరాలకెళ్తే భారతీయులంతా మర్చిపోలేని రోజు అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370 రద్దు చేసినట్లు రాజాసింగ్ తెలిపారు. తద్వారా జమ్మూలో ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేసుకోవడానికి అర్హులని రాజాసింగ్ పేర్కొన్నారు. భారత త్రివర్ణ పతాకం ప్రతి గల్లీలో రెపరెపలాడుతుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా అందరూ ఏకీభవించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 500 ఇస్తే రాళ్ళు రువ్వడం, 1000 రూపాయలు ఇస్తే గన్ పేల్చే రోజులకు కాలం చెల్లిందన్నారు. మోడీ అమిత్ షాల ద్వయం యాక్షన్ మోడ్లో ఉందని, వారి దరికెవరు వచ్చినా కథం అయిపోవడం ఖాయమని రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఈరోజు ఎవరు మర్చిపోలేరు, ఎందుకంటే 370 కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుంచి తీసేసినారు మోదీ గారు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఎలక్షన్ సమయంలో ఈ ఒక్క అంశం కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉండే, ఎట్టి పరిస్థితిలో వచ్చే మా ప్రభుత్వం ఏర్పడుతుంది, వస్తుంది మా గవర్నమెంట్, దాంట్లో వచ్చిన తర్వాత 370 ఏదో యాక్ట్ అది ఉంది అది తీసి పాడిస్తామని మోదీ గారు అప్పుడే హామీ ఇచ్చారు. ఇవాళ అదే హామీ పైన నిలబడ్డారు, ఆ 370 యాక్ట్ని తీసేసినారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏమైనా ల్యాండ్ కొనవచ్చు, ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టవచ్చు. జమ్మూ కాశ్మీర్లో వేరే విధంగా ఒక జెండా ఉండే, ఇప్పుడు ఆ జెండా ఉండదు. మన భారతదేశాన్ని తిరంగా అక్కడ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ప్రతి గల్లీలో మన భారతదేశాన్ని తిరంగా ఉంటుంది. ఇది అందరికీ ఒక మంచి శుభవార్తలు, దీనికి అందరు కూడా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ ఉండని, వేరే వేరే పార్టీలకు ఉండని, వాళ్ళందరూ కూడా కొద్ది కొద్దిగా దీన్ని అగ్నిష్గా పోతున్నారు. వాళ్ళు కూడా ఈ మోదీ గారు తీసుకున్న నిర్ణయం పైన నిలబడాలి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను అందరు పార్టీలు కూడా కోరుతున్నాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యువకులకి ఒక మంచి శుభవార్త ఇది, ఈ 370 తీసిన తర్వాత మీ కాశ్మీర్లో మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, కాశ్మీర్లో ఉన్న ప్రతి ఒక్క యువకులకి ఇవాళ జాబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.